తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024 ఫలితాలు జూన్12 వెల్లడి కానున్నాయి. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీ విడుదల చేయగా దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్ కీని రూపొందించింది. రేపు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. కాగా తెలంగాణ టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన సంగతి తెలిసిందే. తొలిసారి రాష్ట్రంలో ఆన్లైన్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈసారి టెట్ పరీక్షలకు 286,381 దరఖాస్తులు చేరుకోగా వారిలో పరీక్షకు 236,487 మంది హాజరయ్యారు. పేపర్ వారీగా చూస్తే పేపర్1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03% మంది హాజరయ్యారు. ఇక పేపర్2కి 186,423 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 82.58% మంది హాజరయ్యారు. టెట్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో యమ డిమాండ్ ఉంటుంది. డిఎస్సి నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ రాసేందుకు టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. అందువల్లనే బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రతిసారి టెట్ పరీక్షలో అధిక స్కోర్ సాధించేందుకు అధిక సంఖ్యలో పోటీ పడుతుంటారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్ష నిర్వహించినా అక్కడి సర్కార్ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించలేదు.